బాలల హక్కుల పరిరక్షణకు పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకుంటున్న చర్యలకు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సభ్యులు ఆర్జీ ఆనంద్ సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణకు పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తూ గ్రామ స్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణ అమలుకు పశ్చిమ గోదావరి జిల్లా పైలట్ ప్రాజెక్టు గా ఎంపికైందన్నారు. జాతీయ స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేయడంతో పాటు హక్కుల పరిరక్షణకు జాయింట్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడం జరుగుతోందని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు అనేక కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు జిల్లాలో బెస్ట్ ప్రాక్టీస్ చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలుకు కృషి చేస్తామని డాక్టర్ జి ఆనంద్ చెప్పారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ హిమాన్ శుక్లా, డిఆర్ఓ ఎస్ శ్రీనివాస్ మూర్తి, అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, ఐసీడీఎస్ పీడీ విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. That National Commission of Protection of Child Rights, everybody, and the under ko thalisu DCA, it's a rights apex body. We have yesterday National Commission has a great initiative. BSF, Border Security Forces. Border Security Forces means everybody knows that who are in the border forces. We initiated National Commission initiated the toll free number for the children. Who lost their life in the border security forces service. That was initiated by the National Commission, Honorable Chairman of the National Commission, along with the DG of the Border Security Service under the Division of Psychology and Sociology. This is an unique initiative. It will help especially in the district unit, especially in the state unit. So, if some of the best practices you already know that during COVID time as well as the Diksha, this thing, every implementation was unique in Andhra Pradesh. In that way, West Godavari also observed as the best district for following some of the certain new initiatives. Such like, for example, in the residential schools, there are 12 residential schools in that. They selected the students from the residential school. They give the training for them in out of the way. This called, in Hindi, it's called energy. This called Spurti system, Spurti scheme. That is a unique in, especially unique in West Godavari. National Commission plays a remarkable note that Spurti scheme means empowering. Spurti means empowering and they give the energy. NCPCR రావడం జరిగింది. జిల్లాలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించిన అన్ని స్టేక్ హోల్డర్స్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో చాలా సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మనం చాలా నేర్చుకున్నాము. తర్వాత ఇప్పుడు మంచి వార్త ఏంటంటే భారతదేశంలో 500 పైన జిల్లాలు ఉంటే మా వెస్ట్ గోదావరి జిల్లాని పైలట్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడే చైల్డ్ ఉమెన్ సంబంధించిన పారామీటర్స్లో వెస్ట్ గోదావరిలో చాలా బాగానే జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు భారతదేశంలోనే కూడా వెస్ట్ గోదావరి చాలా అగ్రిమ స్థానంలో ఉంది. కాబట్టి ఒక పైలట్గా వెస్ట్ గోదావరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది ఈ జిల్లాలో ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, తర్వాత మొత్తం భారతదేశంలో వెస్ట్ గోదావరి నుంచి కొన్ని మంచి